నెల్లూరు జిల్లా వెడలూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో మీచంగ్ తుఫాన్పై ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాన్ వల్ల ప్రజలు ఇబ్బందులను అడిగి తెలుసుకుని వారికి తాగునీరు ఇతర వసతులు కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తుఫాన్ను కూడా రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు సవాల మీద చిల్లర ఏరుకునే రకమని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సైక్లోన్ గురించి మండల అధికారులను జిల్లా అధికారులను అప్రమత్తం చేసి ఏ రోజుకి ఏం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ మిచం తుఫానులో భాగంగా ఆఫీసర్స్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆల్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన అధికారులు మీడియా అందరూ కూడా ప్రజల మధ్య ఉండి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు సలహాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చి ఇప్పుడు వచ్చినటువంటి తుఫాను వల్ల ఎక్కడా కూడా ప్రాణ నష్టం కలగకుండా అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు మా పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజలను ఆదుకునేందుకు ప్రజల మధ్య ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పారు. కాకపోతే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది అని. చంద్రబాబు నాయుడు బుద్ధి అంతా ఈ తుఫానును కూడా రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను అంటున్నా శవాల మీద చిల్లర ఏరుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు శ్మశానాల్లో. అతను 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశాడు, కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. బుద్ధి ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. ఇటువంటి సమయంలో ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చి ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి చెప్తే బాగుంటుంది కానీ ఎత్తుకోవడమే విమర్శలు చేయడం అధికారులు పనిచేయడం లేదంట. నువ్వు చూసావా ఈరోజు కుటుంబాలను వదులుకొని మండల హెడ్ క్వార్టర్స్లో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అధికారులంతా కూడా ప్రజల మధ్య ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ అందరూ కూడా నిద్రాహారాలు మాని ప్రజలను మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కష్టపడి పనిచేస్తుంటే ఈ సైక్లోన్ ప్రకటించినప్పటి నుంచి జిల్లా కలెక్టర్స్ కానీ మా ఎస్పీ గారు కానీ ఆర్డీఓస్ కానీ జాయింట్ కలెక్టర్స్ కానీ తహసీల్దార్లు ఎంపీడీఓస్ మెడికల్ డిపార్ట్మెంటు అగ్రికల్చరు పోలీస్ డిపార్ట్మెంటు ట్రాన్స్కో ఐసీడిఎస్ వాళ్ళు పంచాయతీ సెక్రటరీసు విఆర్ఓసు వాలంటీర్సు సచివాలయ సిబ్బంది ఇంతమంది ప్రజల మధ్య ఉండి అందరినీ ఆదుకోవాలని ఆతృతతో ముందు తిరుగుతూ ఉంటే నీ కనబడవు. నువ్వు ఎక్కడో హైదరాబాద్లోనో విజయవాడలోనో కూర్చొని ఒక స్టేట్మెంట్ బారేస్తావు, అధికారుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, కుటుంబాలను వదిలేసి ఆఫీసుల్లో కూర్చొని పగలనక రాత్రి అనక ప్రజలను కాపాడుకునేదానికి చాలా కష్టపడి పనిచేస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరూ కూడా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజల మధ్య ఉన్నారు. ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ సలహాలు ఇస్తూ ఏ విధంగా మనం కాపాడుకోవాలనే ప్రయత్నాలు చేస్తే మీ వాళ్ళు కనిపించారా? మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనిపించారా? చెప్పయ్యా చంద్రబాబు నాయుడు ఏదో ఒక స్టేట్మెంట్ బారేసి నీ పచ్చ ఛానల్స్ ఏబిఎన్ ఈనాడు నీ ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలో పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాయించుకుంటే సరిపోతుందా? బుద్ధి ఉండొద్దు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు, 5 సంవత్సరాలు కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశావు, అధికారుల గురించి మాట్లాడతావా? మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఈ తుఫాను హెచ్చరికలు వచ్చినప్పటి నుంచి సమీక్షలు పెట్టి జిల్లా కలెక్టర్స్తో ఎస్పీలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి జాగ్రత్త అని చెప్పేసి ప్రభుత్వం తరపున ఎంత సహాయం చేయాలనో అంత సహాయం చేస్తూ ఉన్నారు. నువ్వేదన్నా ఉంటే ఇవ్వు, సూచనలు సలహాలు ఇస్తే స్వీకరిస్తాం. నువ్వు ఎత్తుకోవడమే విమర్శ గురించి మాట్లాడే అర్హతే లేదు. మా అధికారుల చిటికినేలు గోరుకు కూడా నువ్వు చాలవు చంద్రబాబు నాయుడు. అంత కష్టపడి పనిచేస్తున్నారు మా ఆఫీసర్స్ ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్ మొత్తం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. నువ్వు చేసేది
ఇది కూడా రాజకీయం చేస్తే తుఫాను వరదలు కూడా నువ్వు రాజకీయం చేస్తే ప్రజలు నిన్ను నమ్మరు నిన్ను నమ్మలేదు కాబట్టి 2019 లో నిన్ను ఇంట్లో కూర్చోబెట్టారు అదే పరిస్థితి రేపు ఎలక్షన్స్ లో కూడా నువ్వు పవన్ కళ్యాణ్ తో జతగట్టి జగన్ మోహన్ రెడ్డి గారిని మా ప్రభుత్వాన్ని మా అధికారులను విమర్శిస్తే నీకేదో ప్రజలు ఓట్లేసేస్తారని భ్రమపడుతున్నావు నువ్వు నారావారిపల్లిలో కూర్చోడమే ఇందాక చెప్పాను కదా శవాల మీద చిల్లర ఏరుకునే బ్రతుకునేది రెండు ఎకరాల ఆసామవి పెద్దైన ఎన్టీ రామారావు గారి కుమార్తె నిన్ను నమ్మి నీ భార్యగా చేశాడు అటువంటి మహానుభావుణ్ణే నువ్వు ఏ విధంగా మానసికంగా చంపేశావో రాష్ట్ర ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలోని ప్రజలు దేశమంతా కూడా నిన్ను మర్చిపోరు నువ్వు చేసిన దానికి నువ్వు ఎట్ట మాట్లాడతావు తుఫానులు వరదలను కూడా రాజకీయం చేసి ఏమనుకుంటున్నావు నువ్వు ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నావా రైతులు ఇబ్బందులు పడ్డారు ప్రజలు ఇబ్బందులు పడ్డారు గ్రామాల్లో ఏదో ఒక విధంగా మనం సహాయం చేయాలి ప్రభుత్వం తరపున అధికారులందరూ కూడా రిపోర్ట్స్ ఇవ్వాలి కదా ఏ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఆ డిపార్ట్మెంట్ ఎగ్జాంపుల్ రైతులు ఉన్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా పోయి చూసుకొని రిపోర్ట్ ఇవ్వాలి దానికి తగ్గట్టు ముఖ్యమంత్రి గారు కూడా రైతులకు కూడా మేలు చేసేదానికి ప్రకటిస్తారు నీకెందుకు అంత తొందర ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ నియమనాల మతి ప్రవించేసింది 77 ఏళ్ళు వచ్చినాయి నీకు సిగ్గు లేదు వయసు వచ్చినా కూడా సిగ్గు లేదు నీకు ఏదంటే అది మాట్లాడుతున్నావు వల్ల నోరు మూసుకొని కూర్చోవు ఇది ప్రజల ప్రభుత్వం ప్రజలు పార్టీలకు అతీతంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేదానికి సిద్ధంగా ఉన్నారు నీ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు నువ్వు తుఫానులను రాజకీయం చేస్తావు వరదలను రాజకీయం చేస్తావు అన్నీ కూడా